తెలిపే అందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి ఈరోజు తెల్లవారుజామున విజయవాడ నగరంలో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదంలో పదకొండు మంది వరకు చనిపోయారని వార్తలు చూస్తున్నాం కానీ అగ్ని ప్రమాదంలో ఎవరు చనిపోయారో ఇంకా చెప్పలేని పరిస్థితిలో హాస్పిటల్ యాజమాన్యం వారు కానివ్వండి ప్రభుత్వం వారు కానీ ఉన్నారంటే సిగ్గు చేయటండి ఎందుకంటే ప్రతి రికార్డులు ఉంటాయి అసలు రమేష్ హాస్పిటల్లో ఎంతమంది అడ్మిట్ అయ్యారు వారు అడ్మిట్ అయిన వారిని ఎంతమందిని ప్యాలెస్ ఉంచారు స్వర్ణ ప్యాలెస్లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది నర్సులు ఎంతమంది మెడికల్ సిబ్బంది ఉన్నారు ఈ వివరాలన్నీ ఏ నైట్ షిఫ్ట్ ఎవరు మార్నింగ్ షిఫ్ట్ ఎవరు అసలు ఎంత ఎన్ని ఎన్ని గంటలు ఎన్ని గంటలకు పనిచేస్తున్నారు ప్రతిదీ రికార్డు ఉంటుందండి అక్కడ రికార్డు ఉండ ఉండ ఉండాలి కదా ప్రతిదీ రికార్డు ఉండాలి అసలుకి రమేష్ హాస్పిటల్ వారికి పర్మిషన్ ఉందా ఆ హోటల్లో తీసుకుని హోటల్లో పేషెంట్ పెట్టడానికి పర్మిషన్ ఉందా పర్మిషన్ ఎవరిచ్చారు పర్మిషన్ ఇచ్చినప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు వార్త వార్తలు చెప్తున్నారు అక్కడ ఏమంటే సేఫ్టీ మెజర్స్ సరిగ్గా లేవు ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు అని ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేకుండా పర్మిషన్ ఎట్టించారు పేషెంట్ ఎట్లా ఉంచుతారు అసలుకే ఈ ద్రావకం ఫైర్ ద్రావకం ఇది వాడేది ఈ యొక్క మన హ్యాండ్ హ్యాండ్ వాషర్ హ్యాండ్ శానిటైజర్స్ ఇవన్నీ కూడా కాస్త ఫైర్ ఫైర్ కొంచెం వచ్చిన ఫైర్ ఫైర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సరిగ్గా గాలి గాలి సరిగ్గా వస్తుందా వే వే ఉందా దానికి మార్గాలు ఉన్నాయా ఇన్ని రకాల ఎన్నో రకాలుగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉండి ఇవ్వాలి మరి వాళ్ళు నిద్రపోయి ఇచ్చారా పర్మిషన్ హోటల్కి హోటల్లో తగలబడితే బయటకు వచ్చే పరిస్థితి ఉండాలి కదా పరిస్థితి లేకుండా చనిపోవడం అంటే ఎంత దారుణం ఉండదు మాడిపోవడం అంటే అసలుకి ఏంటి పరిస్థితి ఎందుకు ఎందుకు ఎంత చెప్తున్నాను నేను మన దేశ ప్రధాని దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి మన ఉప ముఖ్య ఉప రాష్ట్రపతి అంటే మన తెలుగువాడు కనుక ఆయన ఆయన కూడా తెలుసుకున్నాడు ప్లస్ మన రాష్ట్రంలో నాయకులు కానీ పక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎన్ ప్రతి ఒక్కరిని బాధపడి బాధ పెట్టింది ఇది ఎంత బాధాకరమైన విషయం జరిగింది ఇది వెంటనే ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి స్పందించి ఆయన ఆయన చేయాల్సిన పనులు చేస్తున్నాడు ఆయన చనిపోయిన వారికి యాభై లక్షలు ఎక్స్క్రేషన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే అసలుకి ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఒకటే మీరు చనిపోయిన తర్వాత ఎక్స్క్రేషా పర్యటించడం కాదు సార్ ఆ ఎక్స్క్రేషా పర్యటించి డబ్బులతోటి ముందుగా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే ఈ పరిస్థితి రాదు ఎవరు చనిపోరు అని ఈరోజు చెప్పింది కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే కృష్ణా జిల్లాలో మన భవాని దీపం యాక్సిడెంట్ టైంలో ఎంతమంది చనిపోయారు ఒంగోలు వాసులు అప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలి సేఫ్టీ మెజర్స్ ఉండాలి సేఫ్టీ జాకెట్స్ ఖర్చు పెడితే మనకి కోటి రెండు కోటి అందరినీ చావు కారకులు అవుతున్నారు మీరు అని అన్నారు తర్వాత ఎన్నో అటువంటి దుర్ఘటన జరిగినాయి కానీ ఈ దుర్ఘటన జరిగిన రెండు మూడు రోజులు ఎలా ఉంటారు తర్వాత మన మామూలే నిన్న చెప్తున్నా అంటే అధికారులలో అధికారులలో ఎటువంటి బాధ్యత లేదు నిర్లిప్త నిర్లిప్త ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అధికారుల మాట వింటున్నాడు ఆయన ప్రత్యేకంగా చూడట్లేదు ప్రత్యేక పర్యవేక్షణ చేయట్లేదు ఆయన తాడేపల్లి వదిలిపెట్టి బయటకు రావట్లేదు కనుక అధికారులు ఏం చెప్తే అది ముఖ్యమంత్రి వింటున్నా కనుక ఆ అధికారులు చెప్పింది కరెక్ట్ అని ఆయన అనుకుంటున్నాడు కానీ జరుగుతుంది వాస్తవం వేరు ఇక్కడ వీళ్ళు ఎవరు పని చేయట్లేదు అండర్ గ్రౌండ్ వర్క్ చేయట్లేదు ఎవరు అసలుకి వర్క్ చేస్తే ఈ పరిస్థితి రాదండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు గ్రహించాల్సింది ఒకటే నేను పది పది నా వీడియోలు చెప్తున్నా మీకు నేను మీరు స్వయం స్వీయ పర్యవేక్షణ ఉండాలి ఒక్కసారి మీరు పర్యవేక్షణ చేస్తే ఒక్కసారి మీరు షడన్గా పర్యవేక్షణ ప్రతి ఒక్కరూ భయపడతారు కింద బండ్ రోత్ దగ్గర నుంచి పై ఐఏఎస్ అధికారి కావచ్చు మీ సెక్రటరీ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి మంత్రి భయపడతారు ప్రతి ఎమ్మెల్యే భయపడతారు అని మొత్తుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా బయటికి రావట్లేదు ఎక్కడ పర్యవేక్షించట్లేదు మంత్రులు చేస్తున్నారు అధికారులు ఎందుకుంటుంది ఎందుకుంటుంది సార్ ఆ బాధ్యత ఎందుకుంటుంది సార్ మీరు బాధ్యతగా ఉంటే వాళ్ళు బాధ్యతగా ఉంటారు బాధ్యత చూపించిన దయచేసి ఇప్పటికైనా సరే ఇటువంటి సంఘటనలు పునరాగం కాకుండా చేయండి ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ ఏమీ పాటించట్లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారు గోదావరి పుష్కరాలు కావచ్చు అండి గోదావరి బోర్డు ప్రమాదం కావచ్చు కృష్ణాది బోర్డు ప్రమాదం కావచ్చు ఈ పెట్టి చోట్ల చనిపోతున్నారు అయినా మీరు వచ్చారు మీరు వచ్చిన తర్వాత కూడా అటువంటి సంఘటన జరిగింది ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు నేను అనేది అదే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చనిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి రారు మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చినా అది వారి కుటుంబానికి ఏదో కంటి తుడిపోయి కానీ వారి బాధ వేదన ఏమంటారు ఆ యొక్క దుఃఖాన్ని ఎవరు తీర్చలేరు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి అధికారులు గ్రహించాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలి ఒకసారి బయటకు వచ్చి ఒక్క రెండు రోజులు మూడు రోజులు వరుసగా తిరగండి సార్ ప్రతి ఒక్కరు పరిగెడి పని చేస్తారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రతి ఒక్కరు చేయకపోతే నేను మీసం తీసేస్తా మీరు రండి బయటికి రండి బయటకు వచ్చి బయటకు వచ్చి తిరగండి కాస్త ప్రజల్లో ముఖ్యమంత్రి గారు వచ్చారంటే ప్రతి ఒక్కరు పనిచేస్తారు అలా పనిచేసేటట్టు చేయండి దయచేసి అంతేగాని ఏదో కూర్చుని నేను చూసి పర్యవేక్షిస్తున్నాను అది అధికారి చెప్పాడు ఏ అధికారి చెప్పాడు అధికారులు అందరూ కరెక్ట్గా చెప్తారు సార్ మేము చేయలేదు మేము చెప్తామా చెప్పండి ఇప్పుడు నేను ఉన్నాను నేను ఏం చెప్తాను నేను బాగానే ఉన్నా సార్ అందరూ బాగున్నారండి పక్కింటి బాగున్నాడు ఎదురింటి బాగున్నాడు వాడు బాగున్నాడు వీడు బాగు అని అని అందరూ బాగున్నారని చెప్తాను నేను మీరు ఓహో మా రాఘవరావు చెప్పాడు అందరూ బాగున్నారు అందరు బాగున్నారు అనుకుంటే అట్లా మీరు రాఘవరావు చెప్తుంది నిజం అబద్ధం అనేది మీరు ఒక్క ఈ పదిహేను నెలలు ఎప్పుడైనా చేశారా ఎప్పుడైనా మీ అధికారులని షడన్గా ఇన్స్పెక్ట్ చేసి అధికారి చెప్తుంది కరెక్ట్గా అదని ఎప్పుడైనా గ్రహించారా అంత విశ్వాసం పనికిరాదు అధికారుల మీద మీ అధికారులు అందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు నేను గ్రహించి మరి వేడుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా సరే ఇటువంటి దుర్ దుర్ఘటన జరిగినప్పుడు బాధపడడం కాదు దుర్ఘటన జరగకుండా చూడాలి అసలుకి రమేష్ హాస్పిటల్ వాళ్ళకి ఆ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో పేషెంట్ ఉంచడానికి ఎవరు ఇచ్చారు అది తీసుకున్న హక్కు వీళ్ళకి ఎక్కడ ఉంది తీసుకున్నప్పుడు సరైన ఆ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా చూ చూసే అధికారం అధికారులు ఉండ అధికారులు ఏం చేస్తున్నారు పోలీస్ వారు ఏం చేస్తున్నారు రెవెన్యూ శాఖ ఏం చేస్తుంది మున్సిపల్ శాఖ ఏం చేస్తుంది ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది ఇవన్నీ వివరాలు రాబ రాబట్టండి దాని తప్పటి వరకు ఎవరు చనిపోయినా కూడా తేల్చలే పరిస్థితి ఉన్నారంటే చాలా సిగ్గు ఇటువంటి సంఘటనలు దయచేసి చూడండి నేను డిమాండ్ చేస్తున్నాను దీనికి ఒక రిటైర్డ్ జడ్జి చేత ఇమ్మీడియట్గా సంపూర్ణ సమా ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తున్నాను న్యాయం చేయండి తెలుగు పిల్లలకి అన్యాయం చేయద్దు న్యాయం చేయమని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను మళ్ళీ ఇంకోసం ఇంక వేయగలుసుకుంటానండి జై జనసేన భారత్ మాతాకి జై They hint.